ఫ్రెండ్స్, మేము వెళ్ళిన పెళ్లి ప్రయాణాన్ని మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. చూడండి. మొదటిగా పాపులర్ షూ మార్ట్లో సువర్ణకి షూస్ కొన్నాను. వచ్చిందా? చూపి కాలేజ్. ఫస్ట్ టైం వేసుకుంటుంది షూస్. బానే ఉందా? బాగుందా ఫీలింగ్? ఎంత అవి లెన్స్ ఇప్పుడు డబుల్ కట్ కలర్ చూసుకుంటావా? ఏమన్నా కలర్స్ ఏమన్నా బ్లాక్ బాగానే ఉంటుంది. రోడ్డు నాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ రెండు జతలు ఉన్నాయి ఇంట్లో, నన్ను మళ్ళీ కావాలంటే దాన్ని బట్టి. ఎట్లున్నాయి రా? ఎట్లున్నాయి? బాగున్నాయా? డిస్కౌంట్ ఇచ్చినారా బస్? డిస్కౌంట్ ఏం లేదా? కొత్తగా ఓపెన్ చేసినారు కదా ఈ షాపు? కొత్తగా ఓపెన్ చేసినారు కదా? అదే 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్ అంటే ఇంతకుముందు మామూలుగా చిన్న షాప్ ఉండే కదా, అట్లానే గుర్తు లేదు. తీసుకునే అయిపోయినా? బాగుంది. పద పద వెళ్దాం. వెళ్ళే దారిలో పెట్టి కూడా తీసుకున్నాము, ఏంటంటే పడుతుంది. సో డిహైడ్రేషన్ కాకుండా లెమన్ తాగుతుంది. బాగుంటాయి పండగ. వెళ్ళే దారిలో చెట్లు పొలాలు ఆకాశంలో కనిపించే మేఘాలను ఆనందంగా చూస్తూ మా ప్రయాణం కొనసాగింది. మేము వెళ్ళే ప్రాంతంలో నాపరాయి విపరీతంగా దొరుకుతుంది. వీటిని బండలు అంటారు. అధిక శాతం ఇక్కడి ప్రజలు వీటినే ఉపయోగిస్తారు.
వెళ్ళే దారిలో హోసన మంత్రం కనిపించింది, చాలా బాగుంది. కెమెరామ్యాన్ సరిగా పట్టుకోలేదు, చాడ్గా ఉంది. అలా చర్చి దాటగానే అద్భుతమైన కట్టడాలు బనగానపల్లిలో మాకు స్వాగతం పలికాయి. దాదాపు గంట ప్రయాణం తర్వాత మేము ఫంక్షన్ హాల్ చేరుకున్నాము. స్వాగతం చెప్పురా, స్వాగతం చెప్తాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంతో చక్కటి స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది. ఫంక్షన్ హాల్లో స్విమ్మింగ్ పూల్ పెడతారు. ఏ దుంకు పట్టలిపింగా, వచ్చిన కొట్టి కొట్టి వీడెవడు వీడెవడు మేము కనుక్కున్నాను కనుక్కున్నా వీడెవడు బాగుంటా మేము గడ్డాలు తీసాలి ఇంత ఇప్పుడు గడ్డాలు తీసాలి తినరా. బాగుండ వదినా, అందరు దొరికినారు ఇప్పుడు. తీయాలి తీయాలా సుమారం మత ఇప్పుడే వచ్చినాము ఇందాకనే బనివిన వచ్చినా లేట్ అయింది. పోపు తీసుకొచ్చుకో పోపు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. ఏయ్ వేడనే తీసురా. హారా చికెన్తోని మంచి ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి వంటలన్నీ కూడా. ఈత కొట్టాలని ఊకే కాదు, ఈత కొట్టుకుంటే రావాలా, నడుచుకుంటే రాదు, ఈత కొట్టుకుంటారా, ఈత రాదు ఎవరులే ఇంకా యా హై రా బయటికి రా. స్విమ్మింగ్ పూల్లో పిల్లలు అంతా కూడా చాలా చక్కగా ఆడుకున్నారు పెళ్లి తర్వాత. అయిపోయిందా
బావనా తల్లి బావనారామా చూడు నైట్ కూడా